నా పేరు సుజాత, మీరు చూస్తున్నది తెలుగు టైమ్స్. ఈరోజు రిలీజ్ అయిన సినిమాల్లో ఏవన్ ఎక్స్ప్రెస్ ఎలా ఉందో చూద్దాం. సందీప్ కిషన్ హీరోగా, లావణ్య త్రిపాఠి హీరోయిన్గా, డెనీస్ దర్శకత్వంలో తెరకెక్కిన లేటెస్ట్ చిత్రం ఏవన్ ఎక్స్ప్రెస్. మంచి అంచనాలు మరియు బజ్ నడుమ ఈ చిత్రం ఈరోజే సిల్వర్ స్క్రీన్స్ను హిట్ చేసేందుకు వచ్చింది. మరి ఈ ఎమోషనల్ స్పోర్ట్స్ డ్రామా ఎలా ఉందో సమీక్షలో తెలుసుకుందాం, రండి. ఇక కథలోకి వచ్చినట్లయితే యానాంలోని ఓ హాకీ గ్రౌండ్కు సంబంధించి మొదలవుతుంది. అక్కడ లోకల్ రాజకీయ నాయకుడు రావు రమేష్ ఈ ల్యాండ్పై కన్నేసి ఎట్టి పరిస్థితుల్లో దాన్ని అమ్మాలని చూస్తాడు. మరి ఈ క్రమంలో మరో పక్క సంజు అంటే సందీప్ కిషన్, లావణ్య త్రిపాఠి అనే ఓ హాకీ ప్లేయర్ను తన లవ్లో పడేయాలని చూస్తూ ఉంటాడు. కానీ కొన్ని ఊహించని సంఘటనల రీత్యా సంజు ఆ గ్రౌండ్ని కాపాడాల్సిన పరిస్థితి ఏర్పడుతుంది. మరి దానికి దారితీసిన బలమైన కారణం ఏంటి, అసలు సంజు బ్యాక్ స్టోరీ ఏంటి అన్నవి తెలియాలంటే ఈ స్పోర్ట్స్ డ్రామాని వెండి తెరపై చూడాల్సిందే. ఇక సినిమా ప్లస్ పాయింట్స్ తీసుకున్నట్లయితే మొదటిగా నటీనటుల పెర్ఫార్మెన్స్ విషయానికి వస్తే సందీప్ కిషన్ ఈ సినిమాకు చేసిన గ్రౌండ్ వర్క్, అలాగే మొదటి నుంచి తనలో ఉన్న తపన కంప్లీట్గా ఈ సినిమాలో కనిపిస్తుంది. ఒక స్పోర్ట్స్ పర్సన్ లానే కాకుండా రోమ్ కామ్ రోల్లో కూడా సూపర్బ్గా కనిపించాడు. మరి అలాగే సందీప్ ఎమోషన్స్ను కూడా చాలా బాగా పండిస్తాడు. అలాంటి కొన్ని విపరీత భావోద్వేగ సన్నివేశాల్లో సందీప్ మంచి నటనని కనబరిచాడు. అంతేకాకుండా హాకీ మ్యాచ్ టైంలో సెటిల్ ఫిజిక్తో ఓ రియల్ స్పోర్ట్స్ పర్సన్లా కనిపిస్తాడు. ఈ సినిమా నటుల్లో మరో స్పెషల్ మెన్షన్ ఎవరైనా చేయాలంటే అది రావు రమేష్ అనే చెప్పాలి. ఇప్పటి వరకు ఆయన ఎన్నో సాలిడ్ రోల్స్ చేశారు, అలాంటి వాటిలో ఈ సినిమాలోది కూడా ఒకటిగా చెప్పొచ్చు. ఓ పొలిటీషియన్గా మొదటి నుంచి ఎండింగ్ వరకు ఆద్యంతం సాలిడ్ నటనని కనబరిచారు. అలాగే మరో సెటిల్డ్ నటుడు మురళీ శర్మ హాకీ కోచ్గా మంచి పాత్రలో కనిపించారు. ఇక లావణ్య త్రిపాఠి విషయానికి వస్తే ఒక పక్క తను గ్లామరస్గానే కాకుండా తాను కూడా ఓ స్పోర్ట్స్ ఉమెన్గా తన పాత్ర పరిధి మేర చాలా బాగా చేసింది. తనకి సందీప్కి మధ్య కొన్ని ఎమోషన్స్, రొమాంటిక్ సీన్స్ వంటి వాటిలో మంచి కెమిస్ట్రీ కనపడుతుంది. అయితే ఇలాంటి స్పోర్ట్స్ డ్రామాల్లో విజువల్స్ చాలా ముఖ్యం. అవి ఎంత రియలిస్టిక్గా ఉంటే ఆడియన్స్కు ఒక నిజమైన మ్యాచ్ చూసిన అనుభవం కలుగుతుంది. వాటిని ఇందులో చాలా అద్భుతంగా చూపించారు. ముఖ్యంగా క్లైమాక్స్ మ్యాచ్ అయితే ఓ పక్క మంచి టెన్స్తో పాటుగా అద్భుతమైన విజువల్స్ కనిపిస్తాయి. వీటితో పాటుగా ఈ స్పోర్ట్స్లో ఎలాంటి కార్పొరేట్ పాలిటిక్స్ జరుగుతున్నాయి, వాటిపై అందరూ తెలుసుకోవాల్సినటువంటి ఒక ఇంట్రెస్టింగ్ పాయింట్ ఆకట్టుకుంటుంది. అలాగే కథానుసారం వచ్చే ట్విస్ట్ కానీ, అక్కడక్కడ కామెడీ సీన్స్ కానీ బాగుంటాయి. వీటితో పాటుగా ఫ్లాష్ బ్యాక్ ఎపిసోడ్లో వచ్చిన రాహుల్ రామకృష్ణ ప్రియదర్శిల కాంబో నవ్వులు పూయిస్తుంది. మైనస్ పాయింట్స్ తీసుకున్నట్లయితే మామూలుగా ఒక స్పోర్ట్స్ డ్రామా అంటే ఆ స్పోర్ట్స్ పర్సన్కి సంబంధించి కొన్ని ఇన్స్పైరింగ్ ఎపిసోడ్స్ను ఆశిస్తారు. కానీ అందుకు ఇది డిఫరెంట్గా ఉంటుంది. అలాంటి అంశాలను ఆశించే వారికి మాత్రం నిరాశ తప్పదు. పైగా ఈ సినిమాలో ఫస్ట్ హాఫ్ అంతా కూడా ఒక ఇంటర్వెల్ ట్విస్ట్ వచ్చే వరకు సోగానే అనిపిస్తుంది. ఇందులో మరింత గ్రిప్పింగ్ నరేషన్ను పెడితే బాగుండేది. అలాగే మరో డ్రాబ్యాక్ ఏంటంటే అవతల హాకీ టీంలో కోచ్గా తీసుకున్న రోల్ని ఇంకా స్ట్రాంగ్ బెటర్ నటుడిని కానీ తీసుకుని ఉంటే రెండు టీమ్స్ మధ్య పోటీ సన్నివేశాలు ఇంకా ఆసక్తికరంగా ఖచ్చితంగా ఉండేవి. కానీ అలా చేయలేదు. సినిమా సాంకేతిక విభాగం తీసుకున్నట్లయితే ఈ చిత్ర నిర్మాణంలో నిర్మాణ విలువలు మాత్రం ఖచ్చితంగా స్పెషల్గా ఉన్నాయని చెప్పాలి. ఒరిజినల్ వెర్షన్ కంటే కూడా మేకర్స్ చాలానే మార్పులు చేర్పులు చేయడమే కాకుండా అన్ని విభాగాల్లో కూడా టెక్నీషియన్స్ మంచి అవుట్పుట్ని అందించారు. ముఖ్యంగా కెవిన్ రాజీ ఇచ్చిన సినిమాటోగ్రఫీ అవుట్స్టాండింగ్గా ఉంటుంది. అలాగే హిప్ హాప్ తమీజా మ్యూజిక్ కూడా ఈ చిత్రంలో మరో ప్రధాన ఆకర్షణ అని చెప్పొచ్చు. డైలాగ్స్ బాగున్నాయి. చోటాకే ప్రసాద్ ఎడిటింగ్ కూడా ఓకే అనిపిస్తుంది. ఇక దర్శకుడు డెన్నిస్ జీవన్ కనుకొలను విషయానికి వస్తే ఆల్రెడీ తాను చేసింది రీమేక్ సబ్జెక్ట్ కాబట్టి మెయిన్ లైన్లో చెప్పడానికి ఏమీ లేదు. కానీ దాన్ని ఎలా హ్యాండిల్ చేశాడు అన్నదే ఇక్కడ పాయింట్. ఈ విషయంలో మాత్రం డెన్నిస్కు తన మొదటి ప్రయత్నంలో మంచి మార్కులు వేయచ్చు. నటీనటుల నుంచి సాలిడ్ పెర్ఫార్మెన్స్లను ఈ దర్శకుడు రాబట్టుకున్నాడు. అంతేకాకుండా కొన్ని ఎమోషన్స్ను హ్యాండిల్ చేసిన విధానం కూడా బాగుంది. కాకపోతే కొన్ని సీన్స్లో నరేషన్పై ఇంకా ఎక్కువ దృష్టి పెడితే బాగుండేది. మిగతా అంతా తన వరకు చేయగలిగింది, 100% చేశాడు. ఇక తీర్పు. ఇక మొత్తంగా చూసుకున్నట్లయితే ఏవన్ ఎక్స్ప్రెస్ ఒక ఎంగేజింగ్ స్పోర్ట్స్ డ్రామా అని చెప్పాలి. కామెడీ, యాక్షన్ సహా ఇంట్రెస్టింగ్గా అనిపించే హాకీ ఎపిసోడ్స్ మరియు నటీనటుల ప్రామిసింగ్ పెర్ఫార్మెన్స్లో చాలా బాగుంటాయి. కాకపోతే స్టోరీ లైన్ కాస్త ఊహించదగినదే అనిపిస్తుంది. కానీ దాన్ని తెరకెక్కించిన విధానం మాత్రం ఆకట్టుకుంటుంది. ఈ చిన్న లైన్ను పక్కన పెడితే సింపుల్గా ఈ వారాంతానికి ఈ సినిమా ఖచ్చితంగా చూడొచ్చు. ఈ వీడియో మీకు నచ్చినట్లయితే మరిన్ని వివరాల కోసం తెలుగు టైమ్స్ని సబ్స్క్రైబ్ చేయండి.